గాయకుడు సోను నిగం ట్వీట్ల వివాదం పెను దుమారమే రేపుతోంది. గుండు కొట్టించిన వారికి 10 లక్షలు ఇస్తానంటూ అతీఫా అలీ అనే మతపెద్ద చేసిన సవాల్ను స్వీకరించిన సోను నిగం గుండుతో మీడియా ముందుకు వచ్చాడు. ఆ 10 లక్షలు ఇవ్వాలని ఛాలెంజ్ చేశాడు. ప్రముఖ గాయకుడు సోను నిగం అన్నంత పని చేశాడు. మసీదులో ఆజాన్ పిలుపుపై ఆయన చేసిన ట్వీట్లు దుమారం రేపడంతో పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ మతపెద్ద సోనుకి గుండు కొట్టించి ఊరేగించిన వారికి 10 లక్షలిస్తానని ఫత్వా జారీ చేశాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సోను గుండు గుయించుకోవడానికి సిద్ధమని ప్రకటించాడు. అన్నట్లుగానే గుండు చేసుకుని మీడియా ముందుకొచ్చాడు. ఆ 10 లక్షలు తీసుకురావాలని మతపెద్ద అతీఫా అలీని డిమాండ్ చేశాడు. గుండు చేసుకోవడానికి ముందు మీడియాతో మాట్లాడిన సోను తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. आप लोगों से निवेदन है कि आप इस देश को क्या बना रहे हो. What are you making this country out? आप इस देश को क्या कर रहे हो. कोई भी फतवा निकाल सकता है किसी के खिलाफ, कोई किसी को लिंच कर सकता है. और मैं बिल्कुल भी ना हिंदूवादी हूँ ना मुस्लिम, मैं तो मानता ही नहीं. मैं बिलीवर हूँ, मैं नास्तिक नहीं हूँ. पर मैं बिल्कुल भी ये नहीं मानता कि मेरा धर्म सबसे अच्छा है या इसका धर्म खराब है. मैं बिल्कुल ऐसा मानता नहीं हूँ. आई एम अ बिलीवर बट आई बिलीव एवरीथिंग. సోను డిమాండ్పై ఆ మతపెద్ద స్పందించారు. తాను చెప్పిన 3లో 2ని సోను పాటించలేదని అన్నారు. పాత చెప్పుల దండ వేసుకుని దేశమంతా ఊరేగితే 10 లక్షలిస్తానని అన్నారు. సోను 3 రోజుల క్రితం ముంబైలోని తన నివాసం వద్ద ఉన్న మసీదులో ఆజాన్ పిలుపు విని ఉన్నట్టుండి మెలకువ వచ్చిందని ట్వీట్ చేశాడు. ఆలయాల్లో గురుద్వారాల్లో ఇలాంటి ధ్వనులు వినిపించకూడదని కామెంట్ చేశాడు. సోను వ్యాఖ్యలు ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ప్రముఖులు అతనికి మద్దతుగా నిలిస్తే మరికొందరు తప్పుబట్టారు.